ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తానికి జనసేన భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాయి. రెండు కలిసి ఎన్నికల్లో పాల్గొనబోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్న అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేయబోతున్నారు, ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నాయా లేదంటే ట్రెండ్ ఫాలో అవుతున్నాయా, ఇదే ఆయన డైలాగే మళ్ళీ మరొకసారి రిపీట్ చేసుకుంటున్నారు ప్రజలు అలాగే రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే నిజానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువ, ఎందుకంటే బీజేపీకి 0.84% వస్తే జనసేనకు 5% ఓట్లు వచ్చాయి. ఓకే, అయితే జనసేనకు వచ్చిన ఓట్లన్నీ కూడా కేవలం అంటే ఒక్క సామాజిక వర్గం లేదంటే అభిమానం కానీ గాలివాటం ఆధారంగానే ఈ ఓట్లు వచ్చేసినాయి అని చెప్పి అప్పట్లో రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు జనసేనకు వచ్చిన ఓట్లలో కొంతమంది ఒకవేళ కాపు సామాజిక వర్గం ఓట్లే అని అనుకున్నా మిగిలినవన్నీ కూడా అభిమానులు అలాగే యూత్ ఎక్కువ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళందరి నుంచి వచ్చిన ఓట్లు కానీ మామూలు జనాలు రాజకీయ నాయకులు ఎవరు వేసిన ఓట్లు కాదు, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అనేది కాదు అనేది ప్రధానంగా ఇప్పటికే బహిరంగంగా చాలామంది విశ్లేషిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే ఏదో ఒక అంటే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండింటిని ఒకసారి తేడా చూసుకుంటే ఓట్లు ఓటింగ్ శాతం అయితే ఎక్కువ వచ్చింది కానీ మొన్న ఎన్నికల్లో, ఇక్కడ అసలు విషయం ఏంటంటే జనసేనకు ఉన్న సమస్య ఏ స్థాయిలో కూడా అసలు పార్టీ నిర్మాణం పూర్తిగా జరపలేదు అనే విమర్శలు ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక్కొక్కసారి క్షేత్రస్థాయిలో చేయాలనుకుంటారు, ఒక్కొక్కసారి కార్యకర్తలతో మీటింగులు పెడతా ఉంటారు, కాకపోతే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే పార్టీ నిర్మాణం అయితే పూర్తిగా జరగలేదు, ఒక కన్స్ట్రక్టివ్గా అయితే పార్టీ ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. ఇక్కడ బీజేపీ మాత్రం బీజేపీ వ్యవహారం చూసుకుంటే కనుక గ్రామ స్థాయి నుండి అలాగే రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం అనేది పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే బీజేపీ ఇప్పటి పార్టీ కాదు కాబట్టి. అలాగే ఎక్కడికక్కడ పార్టీకి వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారు, పార్టీలో ఒక ఇమేజ్ ఉంది, అంతా బాగానే ఉంది. అన్నింటికంటే మించి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాదే అని చెప్పుకునే ఒక గట్టి ఒక బలం బలహీనత ఒక పెద్ద అర్హత ఉంది ఆ పార్టీకి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది మేమే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే మాతేనే సాధ్యమవుతుంది, బీజేపీని గెలిపించండి అని చెప్పి ప్రజల్ని ఓట్లు అడిగే ప్రచారంలో ఆ పదాలు ఎక్కువగా వాడే అవకాశాలు ఉంటాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఈ రెండు పార్టీల పరిస్థితి చూసుకుంటే కనుక వైసీపీని అలాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితులు చూసుకుంటే కనుక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు తమను గెలిపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, కేంద్రం నుంచి సకాలంలో నిధులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి మాకే ఓటేయండి అని చెప్పి వీళ్ళ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీల నేతల మధ్య ప్రస్తుతానికి మాత్రం కావలసినంత గ్యాప్ అయితే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో రాష్ట్ర స్థాయి నేతలను బైపాస్ చేసి కేంద్రంలో నేతలతో టచ్లో ఉంటున్నారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. అంటే రాష్ట్ర నేతల్లో చాలామంది పవన్ గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనే ఒక ఆరోపణ జరుగుతుంది ఈ మధ్యన, ఎందుకంటే వీళ్ళని కాదని డైరెక్ట్గా కేంద్రంతోనే సంప్రదింపులు ఎక్కువగా జరుపుతున్నారు పవన్ గారు అని. మరి ఇటువంటి నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని చెప్పి అలాగే వైసీపీకి గట్టి పోటీ ఇస్తామని చెప్పి రెండు పార్టీల నేతలు ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటి, అది ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది, అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి ఇప్పుడు పూర్తిగా టైం కేటాయిస్తారా లేదా, ఎందుకంటే ఒక పక్క బిజీగా సినిమా షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా టైం కేటాయిస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మొత్తానికి ఈ ఎన్నికలు ఈ కూటమికి సంబంధించి మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీదే బేస్ అయి ఉన్నాయా, ఆయన ముంచుతారా లేదంటే తేల్చుతారా ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.